జై హనుమాన్. నిన్న సీతయ్య గారి అబ్బాయితో గొడవ పడ్డావంటే పొద్దున మొదలు పెట్టాడు ముసలు. ఈ జన్మకు నువ్వు మారవురా. తీ అన్నయ్య డబ్బులు తీ. లేవు అన్నయ్య. ఈ అల్లరంటే నాన్నకు చెప్పి నీకు పెళ్లి చేసి అత్తారెండి పంపిస్తే గానీ నాకు ప్రశాంతంగా ఉండదు. రే ఏమైంది ఆ కళ్ళలో నీళ్ళేంటి? నా బుజ్జి కదా. ఏదో క్యాజువల్ కొన్నానమ్మా. మా అమ్మ కదూ యాడోకమ్మా. అమ్మ ఎలాగో లేదు, అమ్మ నీలో చూసుకుంటున్నాను రా. నువ్వు మొత్తం లేకుంటే ఎలా రా బుజ్జి? బావగారిని ఇల్లరికమైనా తెచ్చుకుంటా గానీ నిన్ను అత్తగారింటికి పంపించే ప్రసక్తి మాత్రం లేదు. నిన్ను ఏడిపించడం నా సరదానే, నా బంగారు తల్లి. అన్నా పల్లికి మేకపోత సిద్ధంగా ఉంది, అక్కడ మన వాళ్ళందరూ వెయిటింగ్. రే బుద్ధుందా, ఇక్కడ చలితో మాట్లాడుతున్నాం కదా, వస్తాను పద. అలాగే అన్నా. రాడ్డీరా, నా దగ్గర లంచం తీసుకొని ఆ ఎమ్మెల్యే గడికి టెండర్ లీక్ చేస్తావా? అపోజిషన్ క్యాండిడేట్ అంటే అంత తేలికారా? నేను మంచివాళ్ళం ఉందాం అనుకుంటున్నాను రా, కానీ ఉండనివ్వరు. ఒకసారి అటు చూడు. అరే మావా, నీ లవర్ అక్కడ ఉందరా? నీకోసమే వచ్చిందేమోరా. అవునా? అవునరా. రే మావా, ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేయి, సక్సెస్ అవుద్ది. వెంటనే చెప్పేయాలరా. రా వెళ్దాం. ఏ శైలు ఆగు, తీసుకో. ఏంటిది? నీకే లవ్ లెటర్. ఇదేం బిల్డప్ ఇస్తుందిరా.
నీ లవ్వర్ ఏంట్రా బాగా క్లోజ్గా ఉన్నట్టుంది వాడితో. చూస్తున్నా చూస్తున్నానరా, బాగా ఎక్స్ట్రాలు చేస్తుంది వాడితో. చూస్తున్నావమ్మా, వాడిని లవర్నే చూస్తున్నాను, అది వీడికి రెస్పాన్స్ వస్తుంది. చూస్తున్నా చూస్తున్నానరా, క్లాస్ అయ్యాక బయటికి రాని చెప్తా వీడి కథ. ఏయ్ ఆగురా, నవ్వుతున్నావేంట్రా? నాలో వారితో నువ్వేంట్రా, కాలేజీలో ఉండాలని లేదరా నీకు? హే వదులురా, రే కామెడీ పీస్, నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత అవసరం నాకు లేదు. ఏం పిక్కుంటో పిక్కో. నన్నే కామెడీ పీస్ అంటావరా? వీడికి బాగా బలిసింది. మావా, నీ లవరా ఎమ్మెల్యే గడ కొడుకుతో తెగ తిరుగుతుంది మావా. దాన్ని వాణ్ణి ఏదో ఒకటి చేయాలరా. వాణ్ణి ఏదన్నా చేయాలంటే ఆ నాయుడన్న దగ్గరికి వెళ్ళాలి. వెళ్దాం పద. రండి 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 అన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. ఎవరా వాళ్ళు? మన కాలేజీ స్టూడెంట్స్ అన్న. ఏంటంటరా? లవ్ ప్రాబ్లం అంటన్న. పిల్లలు మెటల్ చేసిన దినిసార్లు చెప్పానా నీకు? అంటే మనోళ్ళు లవ్ చేసిన అమ్మాయిని ఆ ఎమ్మెల్యే కొడుకు లవ్ చేస్తుండన్న. ఎరా, వీడేదో కామెడీ పీస్ అన్నావంట, ఫీల్ అయ్యాడరా? కమాన్, టేక్ ఇట్ ఈజీ, స్పోర్టివ్గా ఉండాలి. ఒక్క నెగ్గాలంటే ఖచ్చితంగా ఇంకొడవాడాలి. మీ నాన్నతో పోటీ పడి నేను ఓడిపోయాను, ఇప్పుడు వీడితో పోటీ పడి నువ్వు ఓడిపోవాలి. అంటే లవ్లో డ్రాప్ అవ్వాలి. నేను అమ్మాయిని లవ్ చేయట్లేదు, జస్ట్ ఫ్రెండే. ఎట్టట ఫ్రెండా? అరే ఫ్రెండ్ అంట్రా. అయితే దాంతో తిరగటం మానే. ఆ చూపేంట్రా, మీ నాన్నే కాదు బట్ తాత ముత్తాతలు వచ్చినా ఇక్కడ భయపడే ఛాన్సే లేదు. లెక్కలేమైనా ఉంటే మా నాన్న దగ్గర తెలుసుకో, నాతో కాదు. ఎక్కడ్రా అమ్మాయి? నమస్తే అన్న. ఏ చల్ బే చల్. ఎమ్మెల్యే కొడుకైతే లవ్ చేసేస్తావా? వాడు నాకు లవర్ ఏంటి, జస్ట్ ఫ్రెండ్. హలో, ఫ్రెండా? ఎట్టట అలా చెప్పి వాడితో బాగా తిరిగి సైలెంట్గా అన్నీ అయిపోయేదాకా ఎంజాయ్ చేస్తావు. అంతేగా, అదేదో మావాడితో చెయ్యి. చూడు చూడటానికి ఎంత అందంగా ఉన్నాడు, నవ్వుతున్నాడు, సిగ్గు కూడా పడుతున్నాడు. వాడు మోజు పడుతున్నాడు. కనీసం ఒక్క రాత్రి వాడితో స్పెండ్ చేయవచ్చుగా. ఏంటి సైలెంట్గా ఉన్నావు, సమాధానం చెప్పవా? ఛీ, పోరం బొకేదాలు. ఏంటన్నా, దాన్ని అలా వదిలేసావు? దాన్ని నువ్వుండ్రా, దానికి ఇలా కాదు. Thank you.
అన్నా. ఏం జరిగిందమ్మా? యాసిడ్ పోసారు సార్. యాసిడ్ పోసారా? ఎవడా ఎదవా? అన్నే ఏదో తెలియక పొరపాటును పోసారు సార్. ఎట్టా పోస్తారయ్యా అందమైన ఆడపిల్లల మీద యాసిడ్ మీరు? ఇక మారరా మీరు. తనేమవుద్ది? నా చెల్లె డాక్టర్. చివరి క్షణాల్లో ఉందయ్యా అమ్మాయి, ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. ఈ హాస్పిటల్లో సరిపోయే ఎక్విప్మెంట్ అయితే లేదు. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినా నాకు తెలిసి నమ్మకం లేదు. ఏదైనా చివరి క్షణంలో మాట్లాడాలనుకుంటే మాట్లాడు. చూశారుగా, లవ్ చేయలేదని ఒక చిన్న విషయానికి యాసిడ్ దాడి చేశాడు ఓ ప్రబుద్ధుడు. విధి వక్రీకరించి తన చెల్లెల మీద పడేసరికి ఎంత విలవిల్లాడిపోయాడు. అదే పరిస్థితి కదా వాళ్ళ అక్క చెల్లెలకు అందరికి కూడాను. అంటే ఓ చిన్న విషయం, ఎన్నో వేల తేనెటీగలు ఒక రాణి ఈగను కాపాడడానికి తమ ప్రాణాలు సైతం పోరాడుతూ ఉంటాయి. అది కూడా మనం చూసి నేర్చుకోలేమా? ఈ ప్రకృతిలో అన్నింటినీ ఎదిరించే శక్తి మనకు ఆ దేవుడిచ్చాడు. అది మనకిచ్చిన వరం. మనం మనల్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం దేవుడిచ్చిన శాపమా? కాదు, అది మన మూర్ఖత్వం, మనకు తెలియని తత్వం. అందుకే మనందరం ఈ పద్ధతిని మారుద్దాం, మార్చుదాం, అందరినీ బ్రతికిద్దాం. మూడేళ్ళయింది, అసలు మాటేమో కానీ వడ్డీ కూడా ఎగ్గొడుతున్నావు. అయ్యా ఎగ్గొట్టట్లేదయ్యా, ఏదో ఇబ్బందుల్లో ఉన్నావు. నువ్వు